ఒక డాక్టర్గా యాక్టర్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే ఏంటంటే నార్మల్ పబ్లిక్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు స్ట్రెస్ ఫీల్ వల్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం సూసైడ్ చేసుకుంటున్నారు సూసైడ్కి దారి తీస్తుంది మనకి చాలామంది నిపుణులు చెప్తున్న మాట కూడా ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల సూసైడ్ దారి తీస్తుంది అని చెప్పేసి అంటున్నారు దాని అది ఎంతవరకు నిజం ఆ స్ట్రెస్ రిలీఫ్కి ఇంకో మార్గం లేదా 100% చెప్పింది రైట్ అండి చాలా వరకు చాలా సూసైడ్ కారణం ఏంటంటే మనకొచ్చిన ప్రాబ్లం చాలా 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 పెద్దది అని అనుకుని దీనికి సొల్యూషన్ అంటూ లేదు అని అనుకుని వాళ్ళు తీసుకునే నిర్ణయం అది అంటే ప్రతి ఒక్కరికి మన గురించి మనం అద్దంలో చూసుకున్నాం మనం ఎలా అయితే కనిపిస్తామో మన మనస్సు మన మనసులో ఉండే ప్రాబ్లమ్స్ కూడా అవతల అవతలకి తెలిసేలా ఎవరొకరు ఉండాలి మనకి అంటే మీకు మీరు కంప్లీట్గా అది మీరు మీరు ఏంటి మన అద్దంలో చూసినా మనం అయితే ఎలా అయితే కనిపిస్తాం అలాగే మన మనసు అలా తెలియాలి వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ అలా తెలుసుకునే వాళ్ళు ఉన్నప్పుడు షేర్ చేసుకున్నప్పుడు అది నిజంగా పెద్దదా దీనికి సొల్యూషన్ లేదా అన్నది క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి అప్పుడు వాళ్ళు చెప్తారు ఇది ఏం లేదు కదా ఇలా చేస్తే సరిపోద్దు కదా అని చెప్పడానికి ఉండే అవకాశం ఉంటుంది చాలామందికి అలాంటి క్లోజ్ అంత ప్రాణమిత్రులు అవ్వచ్చు లేకపోతే ఇంట్లో బంధువులు అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు మీరు చూస్ చేసుకోవాలి మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి మన మనం అంతా ఎప్పుడు చూసినా ఈ ఫేస్బుక్ పోస్టులు ఆ పోస్టులు షేర్ చేస్తున్నా తప్పించి మనలో ఉన్న బాధనే షేర్ చేసుకుంటలేదు నేను ఎక్కువగా నోటీస్ చేసింది అదే సో మీకు మీకు డాక్టర్ అవసరం లేదు కౌన్సిలర్ అక్కర్లేదు ఎవరినో కౌన్సిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకంటూ ఒకడు ఉండాలి మీ ప్రాబ్లమ్స్ ప్రతిదీ వాళ్ళకి చెప్పండి వాళ్ళు షేర్ చేసుకోండి అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మన జీవితం అలాంటివి రావు హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు చాలా నేను ట్రైనింగ్ సెషన్స్ కూడా చెప్తుంటా వెన్ ఎవర్ యూ ఫీల్ స్ట్రెస్డ్ జనరల్గా మీ చిన్నటి స్నేహితుడితో మాట్లాడండి ఫోన్ చేసి మీరంటూ మీరు మనం పైన బ్లేజర్ వేసుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడచ్చు కానీ ఒకసారి చిన్నటి స్నేహితుడితో ఫోన్ మాట్లాడగానే మొత్తాన్ని మర్చిపోతాం బాల్యంలోకి వెళ్ళిపోతాం ఏంట్రా ఒరే అని చెప్పి చాలా మాట్లాడుకుంటుంటాం సో అంతకన్నా కంప్లీట్ రిలీఫ్ లేదు సో అది ఇంపార్టెంట్ అండి మనకంటూ మనం షేర్ చేసుకునే వాళ్ళు కావాలి దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ పోతాయి ఎస్